దరిద్ర స్టోరీ. ఈ స్టోరీలు నేను వినాలి. గాలిదేవుడు చూశాడు ఆమెను. ఆమె ఎర్రంచు పట్టుచీర ఎగరగొట్టాడు. బాగా బలిసి గుండ్రంగా ఉన్న ఆమె తొడలు, పెద్ద పెద్ద స్తనాలు. అసలు మీ ఆంజనేయ స్వామి లాగా పుడితే మీరు ఇష్టపడతారా అంటే, నిజంగా అంత భక్తి ఉన్న, అంత బలశాలి అయిన కొడుకు పుడితే ఏ పేరెంట్స్ అయినా ఇష్టపడతారండి? మరి ఆయనతో పోలిస్తే మీ బైబిల్ దేవుడు. మొదటిగా శ్రీ సంపూర్ణ శివ మహాపురాణము, ఇందులో చూసినట్లయితే శతరుద్ర సంహిత పేజీ నెంబర్ 521 హనుమంతుని చరిత్ర అని ఉంటుంది. శ్రీ సంపూర్ణ శివ మహాపురాణము శతరుద్ర సంహిత 20వ అధ్యాయం. మీకు టైటిల్ చూసిన అర్థమవుతుంది, హనుమంతుని చరిత్ర అని. కింద పారాగ్రాఫ్ మీరు చూసినట్లయితే, ఒకానొక సమయంలో అద్భుతమైన లీలను జరిపేవాడు, సకల గుణాభిరాముడైన శంకర ప్రభువు విష్ణువు యొక్క మోహిని రూపాన్ని చూశాడు. ఈశ్వరుడైన శంభుడు తన అంతఃకరణాన్ని కాముడు కొట్టినట్లు చేసి రామకార్యం కోసం తన వీర్యాన్ని స్థలనం చేశాడు. సప్త ఋషులు ఆ శివుడి చేత వారి హృదయాలలో ప్రేరేపింపబడిన వాళ్ళే రామకార్యం కోసం ఆ వీర్యాన్ని సాధారణంగా పత్రమునందు స్థాపించారు. ఆ మహర్షులు రామకార్యం కోసం ఆ శంభుని వీర్యాన్ని గౌతముడి కుమార్తె అయిన అంజనాదేవి యందు చెవి ద్వారా ప్రవేశపెట్టారు. ఇక్కడ ఒక ప్రశ్న, అరే బొక్కల డాక్టర్గా వింటున్నారా? బొక్కల డాక్టరు, తిక్కల డాక్టరు, చెప్పల డాక్టరు, నేనైతే ముద్దుగా బొక్క అని పిలుస్తా. అలా సైన్స్ పిచ్చోడా? నువ్వే చెప్పుకున్నావు కదా నేను సైన్స్ పిచ్చోడిని అని చెప్పి, నీ గ్రంథాలలో సైన్స్ ఉందని చెప్పి. మరి ఇదేంద్రే, ఇది చెవులో నుంచి వీర్యం ప్రవేశిస్తే పోవటం ఏంద్రా? ఇది నువ్వు ఆ కిల్లి గారి ఇద్దరు కలిసి ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూపించండ్రా. నువ్వు సైన్స్ పిచ్చర్ అని చెప్పావు కదా, అందుకే నేను కొండేర్రి బర్రె అనేది. ఎందుకంటే ఆధ్యాత్మిక విషయాలని విజ్ఞానంతో, అంటే స్పిరిచువల్ థింగ్స్ని సైన్స్తో కంపేర్ చేస్తారంటే నువ్వు నిజంగా కొండేర్రి బర్రెవే. సరే, చెవి ద్వారా ప్రవేశపెట్టారు. తర్వాత కొంతకాలానికి శంభుడు ఆ వీర్యం వలన వానర దేహంతో జన్మించాడు. అంటే గీతా ప్రెస్ అనువాదం తీసుకోబోతుంది. కిష్కింతాకాండ 60వ సర్గలో ఉంటున్నటువంటి సందర్భం. మీరు సర్గ పూర్తి కూడా మీ దగ్గర ఉన్నట్లయితే గ్రంథం మీరు చదువుకోండి. ఇందులో 2వ శ్లోకాన్ని చూసినట్లయితే, ఓ ఆంజనేయ, నీవు వానరులందరిలో సాటి లేని వీరుడవు, సమస్త శాస్త్రములలో ఆరితేరిన వాడవు. నీవు ఇట్లు ఏకాంత ప్రదేశమున కూర్చుండి ఏమాత్రం మాట్లాడక మౌనం వహించుటవేళ? ఓ వాయుసుతుడా, ఓ వాయుసుతుడా, గమనించారా? వాయుసుతుడా అంటే వాయుపుత్రుడా అని అర్థం. ఇక మీరు శ్లోకము 4 నుంచి 5 నుంచి చూసినట్లయితే, అప్సరాసలలో శ్రేష్ఠురాలుగా ప్రసిద్ధి వహించిన పుంజికాస్థల అంజన అను పేరుతో ఖ్యాతికెక్కెను. ఆమె కేసరి అను వానరునకు పత్ని అయ్యను. అంజన ఎవరంటే కేసరి భార్య. మనం ఇంకొక అనువాదాన్ని తీసుకున్నాం, ఇది పురిపాండ అప్పుల స్వామి అనువాదము, అదే వాల్మీకి రామాయణము కిష్కింతాకాండ 66వ సర్గ చూసినట్లయితే, గాలిదేవుడు చూశాడు ఆమెను. ఆమె ఎర్రంచు పట్టుచీర ఎగరగొట్టాడు. బాగా బలిసి గుండ్రంగా ఉన్న ఆమె తొడలు, పెద్ద పెద్ద స్తనాలు, అందం ఒలికిపోచున్న మొహము, విశాలంగా ఉన్న పిరుదులు, సన్నని నడుము, ఇవన్నీ చూసేసరికి మతిపోయింది గాలిదేవుడికి. ఆమె మీద మనసు పడ్డాడు అతడు. ఆమె పతివ్రత అయిన తన బాహువులతో ఆమెను ఆవేశంతో కౌగిలించుకున్నాడు. తుల్లి పడింది అంజనాదేవి. అయ్యో పతివ్రతని, భర్త తప్ప పరపురుషుణ్ణి కన్నెత్తి చూడను, నా పతివ్రతని ఎవరు చెడగొట్టుచున్నారు అంది. సౌభాగ్యవతి వదరుస్తున్నాడు వాయువు. భయపడకో, నిన్ను హింసించను, మనసారా మోహించాను, కౌగిలించుకున్నాను, మనసుతోనే నీలో ప్రవేశించాను. విద్యావంతుడు, బుద్ధిమంతుడు, ధైర్యవంతుడు, మహాబలశాలి, పరాక్రమవంతుడు, మహాతేజవంతుడు అయిన కుమారుడు కలుగుతాడు నీకు. నాతో సమానంగా ఎగరగలుగుతాడు, నాతో సమానంగా దాటగలుగుతాడు. గుర్తుపెట్టుకోండి, అంజనాదేవి భర్త ఎవరంటే కేసరి. ఆవిడ పెళ్లి కానీ కన్యక కాదు, పెళ్ళి అనేటువంటి ఒక స్త్రీ, అంటే పరపురుషుని భార్య. మనము మొదటిగా చూసినట్లయితే శివపురాణంలో ఉంది, మోహిని అవతారంలో ఉన్నటువంటి విష్ణువుని కాముడి చేత బంధింపబడి శివుడు గారు అంటే మాయలో పడి కాముడి చేత బంధింపబడి చూడండి కార్చుకున్నాడు అనమాట కామంతో. ఆ వీర్యాన్ని సప్త ఋషులు భద్రపరిచి శివి ద్వారా అంజనాదేవికి ప్రవేశించాడు. దేవుడు పుట్టుక చాలా చండాలమైన, ఎందుకంటే వ్యభిచారం వల్ల అక్రమ సంబంధం వలన. కేసరికి పుడితేనే సక్రమమైంది, ఇది అక్రమమైంది.